हाई फ्रेंड्स, वेलकम टू रोशनी किचन। फ्रेंड्स, ई रोज नेनु ओट्स तो मंची ब्रेकफास्ट रेसिपी अनेदी मीकु चूपिस्तानंडी। चाला बागुंटुंदी, मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। वेट लास् अव्वाली अनुकुने वाळ्ळु ई ब्रेकफास्ट अनेदी तीसुकोवच्चु। ओट्स तो चेस्तुन्नाम कदा, चाला हेल्दी अनी चेप्पोच्चु। मी अंदरिकी तेलिसिंदे ओट्स इप्पुडु प्रति ओक्कळ्ळु तीसुकुंटुन्नारु। इप्पुडु ब्रेकफास्ट रेसिपी चूद्दामंडी। फस्ट अयिते स्टवेल गिच्चुकोनि गिन्ने पेट्टुकोनि ओक रेंडु कप्पुल दाका पालु वेसुकोवाली। పాలు ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి। పాలు బాగా మరుగుతున్నప్పుడు ఓట్స్ వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను। ఈ ఓట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి। స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఓట్స్ అనేది ఉడికించుకోవాలి। సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, పాలల్లో ఈ విధంగా ఓట్స్ అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా మెత్తగా ఉడికించిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాము। ఈ ఓట్స్ అనేది మనం పాలల్లోనే కాదు నీళ్ళల్లో కూడా ఉడికించుకొని ఆ తర్వాత పాలు అనేది కలుపుకోవచ్చు। ఎలా చేసినా పర్వాలేదు, బానే ఉంటుంది। ఇప్పుడు ఈ ఓట్స్ ని మనము ఒక బౌల్ లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత హనీ అనేది వేసుకోవాలి। తేనె మీరు స్వీట్ కి తగ్గ వేసుకోండి। మీరు ఎంత స్వీట్ తింటారో అంత తేనె మీరు వేసుకోవొచ్చుండి। సో తేనె వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే। సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ కదండి, నైట్ డిన్నర్ గా కూడా తీసుకోవచ్చు। సో తప్పకుండా ట్రై చేయండి। వీడియో మీకు నచ్చిందా, నచ్చితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్। నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో। బాయ్।